హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ కాలంలో పిల్లలందరూ ఇంటి ఫుడ్ కంటే ఎక్కువగా బయట ఫుడ్ తినడానికే ఇష్టపడుతూ ఉన్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. అదెంతో రుచికరంగా ఉన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో హాని కలగజేస్తోంది బయట ఫుడ్. ఫ్రెండ్స్, మనం చాలానే తింటాం, చిప్స్, బిస్కెట్లు మొదలైనవి. కానీ మనం ఒక విషయం గమనించాం, అందులో ఏం కలుపుతున్నారో అని. కొన్ని రోజుల క్రితం ఎంఎస్జి అనే పదార్థం వల్ల అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. మరి ఈ ఎంఎస్జిని మనం అందరం తినే చిప్స్లో కూడా వేస్తూ ఉన్నారు. ఈ ఎంఎస్జి దేంతో తయారవుతుందో తెలిస్తే చాలా షాక్ అవుతారు. ఈ ఎంఎస్జి పిగ్ ఫ్యాట్తో తయారు చేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. మన గవర్నమెంట్ పిగ్ ఫ్యాట్తో తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ పూర్తిగా బ్యాన్ చేసింది. అదేవిధంగా ఈ ఎంఎస్జిని కూడా. కానీ ఇప్పుడు ఈ ఎంఎస్జి E631 పేరుతో అందుబాటులోకి వచ్చింది. మీరు గమనించినట్లయితే ప్రతి చిప్స్ ప్యాకెట్ వెనకాల E631 అనే ఇంగ్రీడియంట్ కలపబడింది అని ఉంటుంది. దీని మీనింగ్ మీరు పిగ్ యొక్క ఫ్యాట్ తింటున్నారు అని అర్థం. ఇది మీ శరీరానికి ఎన్నో అపాయాలను కలిగజేస్తుంది. E631 కేవలం చిప్స్లో మాత్రమే కాదు, టూత్పేస్టు, షేవింగ్ క్రీమ్లు మరియు చివింగ్ గమ్ లాంటి పదార్థాల్లో కూడా ఉంటుంది. దీన్ని E631తో పాటు E627 అని కూడా పిలుస్తారు. దీన్ని మొదటగా సబ్బుల్లో ఉపయోగించేవారు, తర్వాత తినే ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మరి మీరు తినే ముందు ఏ ఆహారాన్నైనా దాని ప్యాక్ పైన E631 లేదా E627 ఉన్నట్లయితే తినకండి. మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ విషయాన్ని మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.